అపాయం ముంచుకొస్తుంది, త్వరపడాలి. ఆ గురు శిష్యులు ఎవరో తెలుసా? శ్రీదత్తుల అనుచరులు. మిమ్మలను సంహరించడానికి వచ్చారు. తక్షణమే అరిగిందిచ్చావంటేనే మీరు బ్రతుకుతారు, లేదా సర్వనాశనం తప్పదు. రాకుమారి, చూస్తావేమమ్మా, ఆ కమండలం మీ అన్నదానికి చేతికి ఇవ్వు. ఏం చేయమంటారు చెప్పండి గురుదేవ్. నీ యవ్వనాన్ని నాకు ధారపోయారు. కలవరపడకు రాకుమార, శ్రీదత్తుని సంహరించి తిరిగి నీ యవ్వనాన్ని నీకే ఇచ్చేస్తానులే. వ్యవధి లేదు, సందేహించకు. రా దగ్గరకు, రా రా. ఆ నీరు నా చేతిలో పోస్తూ చెప్పు, పేదదామి మమ యవ్వనం. చెప్పు, పేదదామి మమ యౌవనం, పేదదామి మమ యౌవనం, పేదదామి మమ యౌవనం. అన్నయ్య, 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 అన్నయ్య. కుమారా, నీ వచ్చే వరకు నీవిక్కడే ఉంది. స్వామి, కంగారు పడకు. అమృతవల్లి పాతివ్రత్యాన్ని భంగపరిస్తే ఆ శ్రీదత్తుడు శక్తిహీనుడవుతాడు. అప్పుడు ఆ పాపి మన వంట ఇంటి కుందే. స్వామి, త్వరగా చండాలుణ్ణి హతమార్చి తిరిగి రండి. నేను ఈ బాధ భరించలేను. అలాగే. అయ్యో కుమారా, నాయన నువ్వేనా? అవును నాన్నగారు, నేనే. ఏమిటి మాయ? భయపడకండి మహారాజా, మీ కుమారుని యవ్వనం నేను దానం పొందాను. ఎవరు మీరు? ఏమిటి అన్యాయం? వారు సర్వసిద్ధులు పొందిన యక్షులు నాన్నగారు. ఆ శ్రీదత్తుని మీద పగ సాధించడానికి ఈ పని చేయక తప్పింది కాదు మహారాజా. అయ్యా, మాకు పగ వద్దు, ప్రతీకారం వద్దు. నా బిడ్డకు తిరిగి యవ్వనం ప్రసాదించండి. ఆ శ్రీదత్తుడు అమృతవల్లి ఎక్కడ సుఖంగా బ్రతికినా మాకు అభ్యంతరం లేదు. మహారాజా, రాకుమారి ఎడల ఆ అమృతవల్లి ఎంత అపచారం చేసిందో ఆమెనే అడగండి. వారిని మీరు క్షమించినా నేను క్షమించలేను. అవును నాన్నగారు, ఒక్కనాటికి క్షమించడానికి వీల్లేదు. వాళ్ళు సర్వనాశనం కావలసిందే. తల్లి, మీరిక ఏమీ అడుగు చెప్పకండి నాన్నగారు. గురుదేవ, మీరు వెళ్ళి రండి. నాయన. మహారాజా, కొద్ది ఘడియలు ఓపిక పట్టండి. ఆ ద్రోహుల కళేబరాలు మీ కాళ్ళ దగ్గర దొర్లుతాయి. యువరాజు తన యవ్వనాన్ని తిరిగి పొందుతాడు. ఏమిటో ఇదంతా నాకు మాయగా ఉంది. ఏమవుతుంది? శత్రువులు పాదాక్రాంతులయ్యారు. స్వామి, మీకు విజయం కలగాలని భగవంతుని వెయ్యి విధాలా ప్రార్థించాలి. నా ప్రార్థన ఫలించింది. స్వామి, మీ మిత్రులు ఏమయ్యారు? విజయోత్సవంలో మునిగి తేలుతూ రాజధానిలో ఉన్నారు. ఈ శుభవార్త నీకు అందచేయటానికి నేనే స్వయంగా వచ్చాను. ఎక్కడికి? నాన్నగారికి శుభవార్త తెలియజేయడానికి. ఈ ఆనందోత్సవం ముగిశాక నేనే స్వయంగా వారితో చెప్పు. రా ప్రియ, కూర్చో. ఈ ఆనందోత్సవానికి ఈ దుస్తులు తగినవి కాదు. అసలు దుస్తులతో పని ఉంది? ఆనందం హృదయంలో ఉండాలి కానీ. అది కాదు స్వామి, మన ఆనందం అపురూపమైంది. క్షణాలు వస్తాను. వాడు మాయాడు, వాడు కామరూపంలో వచ్చాడు. నీకేం భయం లేదు. ఉండు. నువ్వు ఇక్కడే ఉండి చోద్యం. అవును గురుదేవ, తమ శిష్య పరమాణువును. రోజు నా వద్ద నేర్చుకున్న విద్యలు నాపైనే ప్రయోగిస్తున్నావా? గురువు గారు లింగాన్ని మృంగితే శిష్య పరమాణువు గుడినే మృంగగలడు. గురువుకు తగిన గుణపాఠం చెప్పటానికే వచ్చాడు.
ఆ గుణపాఠం ఏదో ఇప్పుడే చెప్తాను. అప్పుడే ఏమైంది నీ బంధుమిత్రులందర్నీ సర్వనాశనం చేస్తాను. అనుగ్రహించండి గురుదేవ. ఆ ఘంటాసురుడు నాకు తెలుసు నాయన, నీవెందుకు నన్ను స్మరించావు? ఆ మాయావి నీ సర్వశక్తులు హరించి నిన్ను నిర్వీర్యుణ్ణి చేయడానికి పైశాచ గుహలో పాతాళ హోమం ప్రారంభించాడు. సూర్యోదయం వరకు అది నిర్విఘ్నంగా కొనసాగితే నీకు ప్రాణాపాయం తప్పదు. తక్షణం వెళ్లి హోమభంగం చేయాలి. అలాగే గురుదేవ. విజయ నమో భగవతి రుద్రాయ నం. ॐ आग्नेय दिग्भागे अग्निर्नाम देवता. ॐ भूर्भुवस्सुव स्वाहा अग्नये दन्नमम. पवित्रमैन होमानि भद्रपरिस्तावा? पापबुद्धितो चेयु होममु पवित्रमैनदि अवुतुंदा? मुंदु निन्नु करतेर्चकुंडा मुसले वर्गुनि करतेर्चुट ना लेतं. Thank you.
కుమారా ఆ దుర్మార్గుడు తన పంచ ప్రాణాలను ఐదుగురు రాక్షసులుగా ప్రతిష్ఠించాడు నీవు చంపిన నలుగురు నాలుగు ప్రాణాలు ఐదవ ప్రాణం ధూమాసుర రూపంలో కాళీ గుహలో ఉన్నది కాళీ విగ్రహం ప్రక్కన ఉన్న భైరవ విగ్రహాన్ని ఛేదిస్తే గానీ ఆ పాపి చావడు త్వరపడు వెళ్ళు